అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు అభ్యర్థుల మార్పునకు సంబంధించి అనేక పుకార్లు, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సో రాజకీయ వర్గాల్లో ఒక 10 రోజుల నుంచి కూడా అదే ప్రచారం, ఎవరికి సీటు ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎవరెవరిని మారుస్తారు, ఏ నియోజకవర్గంలో మార్పులు ఉంటాయని. ఈ నేపథ్యంలోనే మనకు కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. సరే, అవన్నీ పక్కన పెడితే పార్టీలో ప్రస్తుతానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే సీఎంఓలో ముఖ్య అధికారులు, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఒక 15 మంది ఎమ్మెల్యేలు కూడా రీజనల్ కోఆర్డినేటర్లను కలుస్తున్నారు, సీఎంఓలో గడుపుతున్నారు. ఇలా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అసలు మంత్రుల్లో సీట్లు ఉండేది ఎవరికి, లేపేసేది ఎవరిని? ప్రస్తుతానికి 25 మంది మంత్రులు ఉన్నారు. వాళ్ళలో అసలు ఎవరుంటారు, ఎవరిని తీసేస్తారు, అది అనుమానమే. పక్కా 100కి 100% ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఒకటి దాడిశెట్టి రాజా గారు, ఆయన సీటుకు ఎటువంటి ఢోకా లేదు, ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారు. రెండు కాకాను గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన సీటుకి ఢోకా లేదు, ఆయన ఖచ్చితంగా సీటు ఉంటుంది. మూడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన సీటుకి ఢోకా లేదు, ఆయన కూడా ఖచ్చితంగా పోటీ చేస్తారు. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకా మిగిలిన అందరికీ కూడా క్వశ్చన్ మార్కే, వాళ్ళు ఆ సొంత ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా లేదా అనేది మిగిలిన అందరికీ కూడా క్వశ్చన్ మార్కే. మేబీ అమ్జద్ బాషా గారికి కూడా సీటు మారకపోవచ్చు, ఆయన అక్కడ నుంచి పోటీ చేయొచ్చు. నాలుగో వ్యక్తి అమ్జద్ బాషా గారు ఉంటే ఉండొచ్చు. మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు, శ్రీకాకుళం జిల్లా, సీదరప్పలరాజు గారు, సీదరప్పలరాజు గారిని పక్కన ఇచ్చాపురం ఇస్తారనే టాక్ ఉంది, కొంచెం మార్పులు చేర్పులు చేస్తారనే టాక్ ఉంది. ఆయన మీద పలాసులో వ్యతిరేకత ఉంది, పలాసులో వైసీపీ నాయకులే వద్దంటున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు స్టిల్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ అబ్బాయికి సీటు ఇవ్వాలని అడుగుతున్నారు ఒకవైపు, ఆయన్నేమో ఎంపీ వెళ్ళాలని అడుగుతున్నారు. సో రకరకాల చర్చలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి డౌటే. గుడివాడ అమర్నాథ్ గారు, బొత్స సత్యనారాయణ గారు, గుడివాడ అమర్నాథ్ గారిని గాజువాక్ కానీ భీములు కానీ పంపించే అవకాశాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారి సీటేమో అక్కడ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను గారికి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా చర్చలు జరుగుతున్నాయి. కొట్టి సత్యనారాయణ గారికి దాదాపుగా 90% సీటు డౌటే. అలాగే రోజా గారికి 99% సీటు అనేది డౌటే. అంబటి రాంబాబు గారికి 90% సత్తెనపల్లి సీటు ఆయనకి ఇచ్చేది డౌటే. అలా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. మెరుగు నాగార్జున గారిని ఆల్రెడీ సంతనోతల పాడు మారుస్తున్నారు. ఎర్రగొండపాలెం మంత్రి ఎమ్మెల్యే సురేష్ గారిని కొండెప్ప మారుస్తున్నారు. సో ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒక 8 మంది మంత్రులు, రోజా గారు, కొట్టి సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, నారాయణ స్వామి గారు, ధర్మాన ప్రసాదరావు గారు, గుడివాన అమర్నాథ్ గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ కూడా డౌట్లు ఉన్నాయి. వీళ్ళలో కొంతమందికి పూర్తిగా ఇవ్వకపోవచ్చు, కొంతమందికి పూర్తిగా స్థానాలు మార్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఈ మంత్రులకు సంబంధించే చర్చ జరుగుతోంది, వాళ్ళకి ఆయా నియోజకవర్గాలు ఇస్తారా లేదా అనేది. నాకు తెలిసి 4-5 మంత్రులకు పూర్తిగా సీటు ఇవ్వకపోవచ్చు, ఎక్కడా కూడా ఇవ్వకపోవచ్చు, ఎక్కడా వాళ్ళకి సీటు ఉండదు. ఈ ఎన్నికల వరకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిందే, పార్టీ కోసం పనిచేసుకోవాల్సిందే. మిగిలిన వాళ్ళందరినీ కూడా వేరే చోట్ల కొనసాగిస్తారు. ఆల్రెడీ మనకు బయటకు వచ్చిన అంశం మనకు తెలుసు, విడుదల రజనీ గారిని ఏమో గుంటూరు పశ్చిమ అన్నారు, మెరుగు నాగార్జున గారిని, సురేష్ గారిని మార్చారు. అలా ఆల్రెడీ కొన్ని చోట్ల మార్పులు చేర్పులు బయటకు వచ్చాయి, కొన్ని చోట్ల ప్రస్తుతానికి అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. సో రేపు సాయంత్రంలోగా 50 నుంచి 60 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులకు సంబంధించిన అంశాలు బయటకు రావచ్చు. 50 నుంచి 60 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలు నియామకం జరగవచ్చు. సో అందులో భాగంగా ఈ మంత్రులే జాబితాలో ఎక్కువగా ఉంటాయి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతోందన్నమాట.